గైస్, వెల్కమ్ బ్యాక్ సుమ టీవీ కిచెన్. టుడే స్పెషల్ రెసిపీ డ్రాగన్ ఫ్రూట్ క్యాండీస్. ఫస్ట్ అయితే మనం డ్రాగన్ ఫ్రూట్ ని తీసుకొని ఇలా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని మనం ఇంకా జ్యూస్ చేసేసేయాలి. దీన్ని ఇలా చేసుకున్న ఈ జ్యూస్ లో ఇంకా షుగర్ వేసేసేయాలి అండ్ కార్న్ ఫ్లవర్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఎక్కడ గడ్డ లేకుండా ముందుగా మనం మిక్స్ చేసేసేయాలి. ముందుగా స్టవ్ వెలిగించకూడదు. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఇలా తిప్పుతూనే ఉండాలి. ఒక్కసారి కూడా మనం తిప్పడం ఆపేస్తే గడ్డగట్టేస్తుంది. ఇంకా ఇందులోనే కొద్దిగా బటర్ కూడా వేసేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటే చూడండి, గడ్డలు గడ్డలుగా కనిపిస్తుంది కదా, ఇలా వస్తుందన్నమాట. ఇంకా మనకి ఇదంతా కూడా ఒక హల్వా లాగా రావాలి. హల్వా కన్నా ఇంకా కొంచెం గట్టిగానే రావాలి. ఇంకా ఇదంతా కూడా అలా వచ్చిన తర్వాత స్ట్రైనర్కి రెడీగా మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ పూసుకొని ఉంచుకోవాలి. ఇంకా ఇలా వచ్చింది కదా, ఇంకా స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. తీసుకొని మంచిగా సర్దుకోవాలి. ఇలా సర్దుకొని కంప్లీట్లీ చల్లారనివ్వాలి. ఇంకా చల్లారింది ఫ్రెండ్స్. ఇంకా బటర్ పేపర్ తీసేసి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దీన్ని. ఫస్ట్ అయితే ఈ ఎడ్జెస్ తీసేసేయాలి. కొంచెం బాగాలేదు కదా, తీసేసి ఇంకా ఇలా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇలా షుగర్ తీసుకొని ఒక్కొక్క క్యాండీని ఇలా షుగర్లో డిప్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా చాలా బాగుంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. అన్నీ కూడా ఇలానే తీసేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మన డ్రాగన్ ఫ్రూట్ క్యాండీ రెడీ అయ్యింది. చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్రెస్ సబ్స్క్రైబ్.